నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయగిరి స్థానిక బస్టాండ్ సెంటర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించి 51 కేజీల కేకులు కట్ చేసి పార్టీ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. ఇక అదే రీతిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్నారని ఆయన అడుగుజాడలో అదే రీతిలో ప్రతి ఒక్కరూ నడవాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే 2024లో కూడా మరలా ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చేజ్ సుబ్బారెడ్డి, జడ్పీటీసీ మోడీ రామాంజనేయులు, మండల కన్వీనర్ గానుగపెంట ఓబుల్రెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీలో చిన్న మచ్చ పెట్టడానికి కూడా లేని విధంగా గడిపాడు వాళ్ళ ఫాదర్. అదే దానికన్నా నిన్నగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మనలో దోచుకున్నారు. అదే పద్ధతిలో ఆయన ఏ పని చేసినా కూడా చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆయన అందరి మనసులో నిలిచిపోయాడు. రేపు 24లో ఆయన చూపించిన ప్రేమ అభిమానాలతోటి ఓటర్స్ కూడా ఎక్కువ ఆయన మీదనే ఉంటారు. ఖచ్చితంగా 175 సీట్లు ఖచ్చితంగా గెలిపించి ఆయనకు కానుకగా ఇస్తారని ఫ్రూట్స్ ఇచ్చి ఆయన పెట్టిన పద్ధతిలోనే మేము కూడా కొంతమందిని సంతోషపెట్టాం.